కథల పల్లెకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఐకమత్యమే మహాబలం అందరూ ఐకమత్యంతో కలిసి ఉంటే అదే మహాబలం అవుతుంది ఇదే కథ మనం ఇప్పుడు చెప్పుకుందామా ఒక స్కూల్లో ఎంతోమంది టీచర్లు పిల్లలకి చదువు చెప్పి వాళ్ళని ప్రయోజకుల్ని చేసి పంపుతూ ఉండేవాళ్ళు అందులో శంకరం మాస్టరు ఒకరు ఆయన అంటే అందరికీ గౌరవం భక్తి ఆయన ఎంతోమందికి చదువు చెప్పి పంపారు ఆ మాస్టరు ఏది చెప్తే పిల్లలకి అదే వేదం ఇది ఇలా ఉండగా ఒక తరగతిలో ఒక అబ్బాయి పేరు గోపి ఎవ్వరితో కలవక తనే గొప్ప అనే గర్వంతో ఉండేవాడు మిగతా పిల్లలు దగ్గరికి రావాలని చూసినా తను దూరంగానే ఉండేవాడు శంకర మాస్టర్ కూడా గోపికి నచ్చ చెప్పాలని ప్రయత్నించినా వీలు కాలేదు సరే సమయం వచ్చినప్పుడు చెప్పవచ్చు అని అనుకున్నాడు ఒకరోజు గోపి వంటి మీద అక్కడక్కడ దెబ్బలతో స్కూల్కి వచ్చాడు ఏమైందని అడిగినా సమాధానం చెప్పలేదు శంకరం మాస్టరు గోపిని చుట్టుపక్కల పిల్లలు ఎవ్వరూ లేని టైంలో చూసి ఏమైందని బుజ్జగించి అడగగా అప్పుడు గోపి తనంటే గిట్టని వాళ్ళు మాటా మాటా అనుకుని వాళ్ళ స్నేహితులతో వచ్చి కొట్టారని తనకి స్నేహితులు లేని కారణంగా తను దెబ్బలు తిన్నాడని వివరించాడు గట్టిగా ఏడవను కూడా ఏడ్చాడు తనని కొట్టడం తన క్లాస్లో పిల్లలు కొంతమంది చూశారని కూడా చెప్పాడు మాస్టరు కొద్దిసేపు ఆలోచించి ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలి ఇప్పుడే గోపీని వంచాలి అని తలచి బయటకు వెళ్ళి ఒక కట్ట పుల్లలు ఏరి తెచ్చాడు గోపి ఏమిటి టీచరు ఏడుస్తుంటే కట్ట పుల్లలు తెస్తాడు అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు మాస్టరు ఒక పుల్ల గోపీకిచ్చి దానిని తుంచమని చెప్పాడు గోపి తేలిగ్గా తుంచేశాడు గోపితో ఈ పుల్ల నువ్వు అని చెప్పాడు తర్వాత కట్టపుల్లలు ఒకేసారి తుంచమని ఇచ్చాడు ఒక్కసారే తుంచడం గోపి వల్ల కాలేకపోయింది అప్పుడు మాస్టరు ఈ పుల్లలు నీ స్నేహితులు నిన్ను ఒక్కడిని కొట్టగలిగిన వాళ్ళు నీ స్నేహితులు నీతో పాటే ఉంటే వాళ్ళు నిన్ను కొట్టగలరా ఐకమత్యంతో ఉంటే ఏ పని అయినా అందరూ కలిసి పంచుకోవచ్చు అందుకే అందరూ ఐకమత్యంగా ఉండాలని స్కూళ్ళల్లో బీద గొప్ప తేడా లేకుండా ఉండాలని పిల్లలు కూడా అందరూ సమానం అని యూనిఫామ్ తప్పనిసరిగా వేసుకోవాలి అనే నియమం పెట్టారు నువ్వు ఇది తెలుసుకోవాలి ఐకమత్యంగా ఉండడం నేర్చుకో ఇంక నీ ఇష్టం అని చెప్పి బయటికి వచ్చి గోపీని కొట్టేటప్పుడు చూసిన పిల్లల్ని మందలించాడు గోపీని బయట వాళ్ళు తన్నుతూ ఉంటే మిగిలిన పిల్లలు చూస్తూ ఉండడం మంచిది కాదని తమ క్లాస్మేట్ దెబ్బలు తింటూ ఉంటే వాళ్ళు తరమకుండా ఉన్నందుకు పిల్లల్ని కోప్పడ్డాడు గోపి శంకర మాస్టర్ చెప్పింది విని బాగా ఆలోచించి పక్క రోజు నుంచి తన క్లాసు వాళ్ళతో అందరితో కలిసిపోయి ఐకమత్యంగా ఉన్నాడు తనని కొట్టిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కొట్టడానికి వస్తే గోపీతో పాటు ఉన్న స్నేహితులను చూసి వాళ్ళు పారిపోయారు అప్పుడు గోపికి అర్థమైంది ఐకమత్యమే మహాబలం అని విన్నారు కదా ఈ కథగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక కథలో కలుసుకుందాం సెలవు మరి